Gana. Ni makan ni nak? Ara. Ha? Tina. Ni makan. Kudra apa? నాకు తిప్పినప్పుడు ఇవ్వాల్సింది రా తిప్పినప్పుడు ఇవ్వాల్సింది ఏం తిప్పి ఇతను తెలియట్లేదు అది పైకి ఎత్తు కూడేసారి ఇదేమాడున్నారా నువ్వు పీకి ఇది కూడా లేక లేడా చూడండి ఇది లేడీలా కనబడుతుంది బాబు అడవి నుంచి తెచ్చావు ఇది అమ్మా జింకపల్లిది బయట పేసట్లో వచ్చిపోయింది నెమిలి నెమిలి కోడిబుచ్చు ఇలా పీకిన తర్వాత మనం కాల్చడానికి వెళ్తున్నాం తాటాకుతో మనం కాల్చుతున్నామండి ముందుగా మనం తాటాకులు చూసాం తర్వాత మనం కొబ్బరాకులు చూస్తున్నాం ఈ రెండు కాంబినేషన్లతో నాటుకోడి కాలిస్తే ఆ రుచే వేరండి ఇది సుమారు 4 కేజీల కోడి అండి ఇది దీన్ని కోజా మాంసం అంటారండి ఇది సుమారు 1200 రూపాయలు అండి ఇప్పుడు ఇది 1800 కొన్నారండి అండి నేను తప్పు చెప్పాను ఇలా కోడి పీకేటప్పుడు శ్రద్ధగా పీకాలండి చాలా శ్రద్ధగా పీకాలి చూడండి ఆహా అది సౌండ్ చూడండి ఎలా వస్తుందో నాటుకోడి సౌండ్ ఇది ఇది ఇంతకు ముందు 2 పందెలు పొడిచిందండి 3వ పందెంకి చచ్చిపోయిందండి చూడండి కోడికి బలమైన గాయాలు తగిలినాయి అబ్బబ్బబ్బా అదిగో ఒకసారి అలా తీయండి ఇలా కోడిబొచ్చు పీకిన తర్వాత అలాగా 3 దెబ్బలు వేయాలండి 3 దెబ్బలు వేసిన తర్వాత పైకెత్తి కూడా 3 దెబ్బలు కొట్టాలండి అప్పుడు గుమ్మ గుమ్మలు ఆడిపోయే టేస్ట్ అండి ఈ నాటుకోడి టేస్ట్ అని ఎలిగించమంటాడండి కోడిని ఎలిగించమంటాడా లేకపోతే మనిషిని ఎలిగించమంటాడా ఒకసారి చూడండి ఓకేనండి ఓకే ఇలా ఫస్ట్ మనం కొబ్బరాకులు వెలిగించాలండి మన నాటుకోడి మనం కాల్చుకునే ముందు కొబ్బరాకులతోనే వేయాలండి కొబ్బరాకులు మంట మంచి స్మెల్ వస్తుందండి ఇది దీనికి ఆరోగ్యం అండి ఇవి చచ్చిపోయిన కోడికి చాలా ఆరోగ్యం అండి ఎందుకంటే ఈ కొబ్బరాకులు మంట అటువంటిదండి అంటే తడిసిపోయిన కొబ్బరాకులు కాబట్టి వెలగట్లేదండి ఇవి వర్షం వచ్చిందండి ఇప్పుడే ఓకే ఓకేనండి ఓకేనండి వెలిగిందండి కష్టపడి వెలిగింది మళ్ళీ కష్టపడి ఆరిపోతుందండి ఓకే ఓకే ఆహా ఏమంటే అగ్గిపెట్టిలో పుల్లలు అయిపోతే మాత్రం మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అగ్గిపెట్టి తెచ్చుకోవాలండి అటువంటి పరిస్థితి అండి ఇది ఎందుకంటే ఇది పందెం కోజకోలు కదండి ఇది చాలా దూరంగా ఉంటాయండి ఓకే 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 ఇలా పచ్చి మనం తడిసిపోయిన కొబ్బరాకులతో మంట పెట్టుకోవాలండి మనం నాటుకోడి కాల్చుకునే ముందు అంటే గుట్టలో వెలిగించకూడదు అనుకుంటాండి అగ్గిపుల్లు వేసుకు అలాగా ఒక 10 కొబ్బరాకులు తీసుకుని అలాగే వెలిగించాలన్నమాట అండి అంటే సీనియర్ కదండి ఆయన వాంటెడ్ కుమారస్వామి ఓకేనండి అలా వెలిగించిన తర్వాత పైకి ఎత్తి పట్టుకోవాలండి ఎత్తు పట్టుకుంటే మనకి మంట బాగా ఆహా భోగి మంటలా ఉందండి ఏమండి మరి కొబ్బరాకులు మంటలోనే కాల్చాలంటున్నారు భోగి మంటలో కాల్చకూడదండి చెక్క పుల్లలతో అది మీ అభిప్రాయం ఏంటండి గురువుగారు ఎంత ప్రయత్నించినా వెలగట్లేదండి ఎందుకంటే వర్షంలో తడిచిపోయాయండి ఈరోజు వర్షం కురిసిందండి బాగాను ఎంత ప్రయత్నం చేసినా అది వెలగట్లేదండి కొబ్బరాకులు అంటే ఇలా ఎలాగో పోవడం వల్ల ఇంకా కోడి రుచి ఎక్కువగా ఉంటుందండి ఇలాగ అంటే ఏళ్ళకేళ్ళ సేడకోడి కొట్టున్నారంటండి ఓకే ఓకేనండి ఓకేనండి
ఇప్పుడు కోడిని ఎలా పట్టుకుని కలుస్తారు మీరు? ఇప్పుడు చూసారా తాటాకి వేస్తున్నారు. ఇప్పుడు కొబ్బరి పైన తాటాకి వేయాలండి. మనం కోడి రుచి కావాలంటే కొబ్బరాకులు మంట పెట్టిన తర్వాత తాటాకు మంట వేయాలండి. ఓకేనండి, ఓకేనండి. అలా చేసుకుని ఆ తాటాకు మీద ఆదండి అలాగా. చూసారా? ఆహా, ఏమో అద్భుతం అండి. ఈ ఇలాంటి అద్భుతాన్ని మీరు ఎక్కడ చూసి ఉంటారండి ఇది? ఆహా, ఓహో, అబ్బబ్బబ్బబ్బా, ఏం కాలుతుందండి. అదండి, ఇలాగా కాల్చుకోవాలి, దోర దోరగా కాల్చుకోవాలండి. అది చూసారు తోలు ఎలాగ వచ్చేసినాయో, మంటలో పడ్డ వెంటనే తోళ్ళు వచ్చేసినాయండి. అది అలా పై తోలు వచ్చేస్తుందండి ఫస్ట్. ఇంకో తాటాకు వేయాలండి. అండి మనకి కోడి రుచి ఎక్కువ కావాలంటే రెండో తాటాకు వేసి మంట పెట్టాలండి మెయిన్. చూడండి, ఆల్రెడీ ఒక ఆకు మండుతుందండి. ఇక్కడ మా గురువుగారు రెండో ఆకు ఎత్తునకండి ఆ కోడి రుసి రాదని చెప్పారండి. అందుకని రెండో ఆకు వేస్తున్నారండి. ఇంత పెద్ద మంట మీద ఆయనకి రుసి రాదంటండి, రెండో ఆకు వేయాలండి. అలా రెండో ఆకు వేసిన తర్వాత దాని మీద కోడి పెట్టి కాల్చాలండి. అది కాదండి, ఆయనకి తాడు పట్టుకోవాలన్న ఐడియా లేదు. అద్భుతం, 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 మహా అద్భుతం. చూసారా కోడి అలా పాడేయాలండి దాంట్లో. ఎందుకంటే వేడికి అది మలమల మాడిపోతుంది, దాంతోపాటు మనం మాడిపోతామండి దగ్గరికి వెళ్తే. ఓకే ఓకే ఓకేనండి. ఆల్రెడీ కోడిని కాల్చడానికి తోడు తెచ్చాడండి, కానీ ఆయన అద్భుతమైన ప్రతిభతో ఆ దాంట్లో వేసాడండి. అది కానీ చూసారా? అది కానీ ఆహా, అదండి. అది కోడి మాడిపోయే వరకు కాల్చాలంటండి అసలను. ఆహా, అది కానీ అది. ఇప్పుడు కరెక్ట్ అయిన పొజిషన్లోకి వచ్చారండి ఆయన గురువుగారు. ఇక్కడే వండేసేలాగా ఉన్నాడండి మనోడు. అదండి చూసారా ఎంత నెట్. ఆహా, ఎంత అద్భుతంగా నించున్నది చూడండి కోడి. అద్భుతం అండి, అదండి కోడి. ఇప్పుడు చచ్చినా బతికినా కోడి కోడేనండి. ఇప్పుడు కోడి తాటాకు మీద తాటాకు వేసి కాల్చితే ఉంటుంది. అదిగండి, మూడు ఆకు వచ్చిందండి ఇప్పుడు. అబ్బబ్బా, అద్భుతం, మూడు ఆకు అండి. మూడు ఆకుల మీద కోడి కాల్చాలండి. ఫస్ట్ మనం కొబ్బరాకులు వేయాలండి, మెయిన్గా మనం కొబ్బరాకులు వేయాలండి ఫస్ట్. మూడు ఆకుల మీద కాల్చిన పందెం కోడి. ఎవరు సార్? మూడు ఆకుల మీద కాల్చిన పందెం కోడి అండి ఇది. అదిగోనండి, ఈ కోడిని వంటకి వెళ్తుంది వెళ్తూ మాకు తెలియదు కానండి, ఇక్కడ మలమల మాడిపోతుందండి ఇది. ఆహా, భోగి మంటలో కాలుస్తున్నారండి. అద్భుతం అండి ఇది. చీకటి పడిపోయిందండి, మేము చాలా టైం ఎలుగొండగా వచ్చామండి, 4 గంటలకల్లాను. ఇప్పుడు 6 అయిందండి. 6 వరకు కూడా అలా కాలుస్తూనే ఉండాలండి. అదిగోండి, మంట ఎక్కువైపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడండి. మంటకి దూరంగా వెళ్ళిపోయి తాళ్ళు, తాళ్ళు ఉపయోగిస్తున్నారండి ఇప్పుడు. మనం స్వచ్ఛంగా మనం చూసేదండి, తాళ్ళు ఉపయోగించి తాడు కడితే ఇంకా కోడి ఇంకా అద్భుతమైన రుచి వస్తుందండి. తాడు కట్టుకోవాలి. ఓకే ఓకేనండి, ఓకేనండి. చాలా చాలా అద్భుతం అండి. పీక్ కట్టాలండి తాడు. కాలుకి కడితే టేస్ట్ రాదేమోనండి. పీక్ కట్టిన మళ్ళీ మన రుచి మీద రుచికరమైన మన కోడి అద్భుతంగాను కాలుతుందండి. చూడండి మాడిపోయిందేమో చూడండి ఫస్ట్. ముదురు కోడికి ఏమన్నా ఏమంటున్నారు? ముదురు కోడికి లేత కోడికి ఏంటి తేడా అంటున్నారు ఏంటండి? ముదురు కోడి బాగా కాల్చాలి. అవునండి, లేత కోడి ఇడిపోద్ది, ఇడిపోతుంది, ఇడిపోతావు. ఏమండి ఈ అద్భుతమైన మాట మీరు మాట్లాడారు, ఇడిపోవడం అంటే ఏంటండి అసలు? లేత కోడి తోలు ఇడిపోతుంది, ముదురు కోడికి ఇడిపోతుంది అంటే ఒలుస్తారు. అదండి, ఇది కాల్చిన కోడి అద్భుతం అన్నమాట. అవునండి, ఓకే అండి. కాల్చింది రుచిగా ఉంటది, పూర్వీకుల నుండి వచ్చింది మనకి కాల్చడం అనేది. ఓకే, చూడండి ఇది ఇక్కడ పవిత్రమైన
గంగాజలం అండి ఇది చూడండి. వాటర్ ఎంత ఎంత తేటగా ఉన్నాయి చూడండి నీరు. ఇటు మనం కోడి కడిగే ముందు బకెట్తో నీళ్ళు వేయాలండి చూడండి. బకెట్ లోపలికి వెళ్తుంది కోడి రుచి రావాలంటే ఇలాంటి ప్రక్రియలని చెయ్యాలండి చూడండి. వాటర్ ఎంత వాటర్ బాగుంది చూడండి. ఇది ఆసంటి వ్యవహారంలో వాటర్ అండి ఇది. ఆ వాటర్తో కోడి కడగాలండి మనం ఇప్పుడు. చూసారా ఆహా అదండి అద్భుతమైందండి అది చూసారా. ఈ వాటర్ వల్ల మనకి కోడికి చాలా రుచి బాగా ఎక్కువగా రుచి ఉంటుందండి. ఇది ఎలా వండినా పర్లేదండి టేస్ట్ మాత్రం వచ్చేద్దండి. ఇది అసలైన ప్రక్రియ లాస్ట్ ప్రక్రియ అండి ఇది. కోడిని మనం కోసుకునే ముందు ఇది లాస్ట్ అండి చూడండి. ఏమండి ఏంటండి చూసారా అలా కాళ్ళు రెండు పైకి పెత్తాలండి ఫస్ట్. కాదు కదండి అద్భుతం అండి అద్భుతం. అది మామూలు మంటేసాడండి మొత్తం మాడిచేస్తాను.